ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు రైతు భరోసా అట్లానే వరికి 500 రూపాయలు క్వింటాక్ అనుకుంటాను అదనంగా బోనస్ ఇస్తాం. ఈ రెండు ప్రధానంగా ఇందా ప్రస్తావించింది కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు వడ్లు వచ్చినాయి, కొనే టైం వచ్చింది కాబట్టి దానికి 500 కావాలి. రైతు భరోసా ఈ మంత్ లో ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఏదో వేస్తామన్నారు, బహుశా స్టార్ట్ చేసినట్టున్నారు. ఎంతమందికి పడ్డాయి ఏంటి అనేది బహుశా రాజకీయ నాయకులుగా మీరే చెప్పాలి. సరే, ముందు నేను ఒక చిన్న నిన్న దేవరకొండ పోయినప్పుడు నాకు సలహా ఇచ్చారు, మీ బిజెపి పనికి మాలినోళ్ళు మీరు చేసింది చెప్పుకోరు, అందుకోసం మీరు ఓడిపోయారు, మీకు గతి పెట్టిందని మాకు ఒక ఆయన ఒప్పని విమర్శ చేసాను. అట్లా అనుకోకనా విమర్శ ఎందుకు చేశారు, మీరు వరి మన ఎరువుల మీద మీరు 1500 సబ్సిడీ ఇస్తున్నారు కదా, అది మీరు పైసలు అంటే ఎరువుల మీద సబ్సిడీ తగ్గించి ధరకి ఇవ్వకండి. ఒరిజినల్ ధర 3000 ఉంటే 3000 కొనుక్కొని రైతులకు, ఆ పైసలు ఉంటాయి కదా 1500, ఆ యూరియా బస్త మీద 1500 3000 రైతు అకౌంట్ లో 3000 3000 6000 వేసారు అనుకోండి, వాడు కొన్న బస్తాలకు రిసీట్ బట్టి సంతోషపడతారు సార్ రైతులు. ఎరువుల బస్తాల మీద సబ్సిడీ అని మీరు ఇస్తే సార్, మీకు సబ్సిడీ మీరు ఇవ్వద్దు, పైసలు మీరు ఇవ్వాలి, వాళ్ళు కొనుక్కొని ఇవ్వాలి, అంటే మీకు అర్థమైన కూడా నేను చెప్పాలనుకున్నా పాయింట్ అది 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 పరిస్థితి, వాస్తవ పరిస్థితి అంటే ఆ రకంగా ప్రజలను మనం తీసుకపోతున్నాం ముందు కదా, దాంట్లో నాకు నాకున్నటువంటి భిన్నాభిప్రాయం విభేదిస్తున్నా కూడా దాంట్లో. రెండో పాయింట్, మేము 100 సార్లు ఈ పని మీ మీ వేదికలో మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చెప్పాను విజయ గారు, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూమి 1,39,00,000 ప్రభుత్వ లెక్కల ప్రకారమే, సాగైనటువంటి భూమి పేపర్లో వచ్చింది మీరు అసెస్మెంట్ ప్రభుత్వ అసెస్మెంట్ ప్రకారం గత సంవత్సరం సాగైన వానాకాల భూమి 1,19,00,000 మాత్రమే, కానీ మీరు ఇచ్చింది రైతు బంధు ఎంత, 1,50,00,000 ఎకరాలు రైతు బంధు ఇచ్చారు, అంటే సుమారుగా 30,00,000 ఎకరాలకు తెలంగాణ ప్రజల సొమ్మును మీరు ధరవర్తం చేసినట్టే కదా టీఆర్ఎస్ పార్టీ. మరి ఈ లెక్కలు మేము చెప్తుంటే ఏ మీకు తెలియదు, మీకు పిచ్చోళ్ళు ఇది ఎందుకు చేశారంటే నేను చెప్తాను, దీని వెనకాల కుంభకోణం ఉంది విజయ గారు. ఈ కాస్తుకార కాలంలో రాసే చోటు పక్కన పెడితే దీని ఏంటంటే ఎక్కడో 1951 లో ఉన్నటువంటి ఆ కాలంలో భూమి ఓనర్షిప్ ను ఎవరికి వాళ్ళ కట్టబెడితే మళ్ళీ వాళ్ళ లంచం ఇచ్చే నేను దాని మీద అనుభవిస్తున్నాను 32 సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ 51 పేరు ధరలు వచ్చింది, 51 పేరు పానీలు వచ్చింది అనుకోండి, ఇక అయిపోయాయి నేను మళ్ళీ నేను మనకి ఇచ్చా అది ఇచ్చో ఇది ఇచ్చో లంచం ఇచ్చో నేను మళ్ళీ భూమిని నేను చేపించుకోవాలి వాడిని అమీపత్తనం చేస్తాడు. ఈ రకమైనటువంటి భూములను లిటిగేషన్ పెంచడం కోసం లేదా టైటిల్ డీడ్స్ ను మళ్ళీ సక్రమం చేయడం కోసం నక్సలెట్ల పేరు మీద కొంతమంది కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి అక్కడ నుంచి డౌన్ లోకి వచ్చారు దానికోసం ఇచ్చింటారు. నన్ను ఫైనల్ ఒకటే మాట ఇస్తారు విజయ్ గారు, మీరు రైతులను మీరు ఎవరు కౌలు రైతు ఎవరి రైతు అనే అవసరం లే, పండించిన పంటకి అది మీరు మీరు 500 ఇస్తున్నారు, మేము 1,000 రూపాయలు ఇస్తున్నాం, 500 ఇస్తే కూడా వ్యవసాయంలో మీకు అనుభవం ఉంది విజయ గారు, 25 క్వింటాలు పండినా 25 క్వింటాలు ఇంటూ 500 రూపాయలు అంటే నేరుగా 12,500 రూపాయలు ఒక రైతుకి ఖచ్చితంగా లాభం జరుగుతుంది పండించిన రైతుకి. మీరు ఏమి ఇవ్వకుండా దాని 1,000 రూపాయలు చేయండి, దాని విత్తనాలు ఫ్రీ ఇవ్వండి, ఫ్రీ ఇవ్వండి ఇతరులకు ఫ్రీ ఇవ్వండి, తప్పేమీ కాబట్టి లేదంటే అప్పుడు పండించే కవులు రైతైనా ఒరిజినల్ రైతైనా భూమి రైతైనా ఇద్దరు పండించే వాళ్ళు రైతు అనుకున్నప్పుడు, నేను చాలాసార్లు చెప్పిన నాగలు దుక్కుడు రైతు అనుకున్నప్పుడు ఒరిజినల్ పెట్టినోడే రైతు అనుకున్నప్పుడు ఆ రైతుకు ప్రత్యక్షంగా నగదు రూపంలో ఇస్తున్నామని చెప్పేటువంటి భ్రమలలో ప్రజలు వచ్చినాం, కానీ మనం దాన్ని వస్తు రూపంలో వాళ్ళ పెట్టుబడి సహాయాన్ని ఇతనాలు ఫ్రీ ఎరువులు ఫ్రీ లేకపోతే ఎరువులకు తక్కువ ధరకు ఇస్తాము, పండిన పంటను ఒక బోనస్ ఇచ్చి కొంటాము మార్కెట్ ఎందుకంటే ఇవన్నీ పండించిన పంట రైతులకు లాభం అవుతుంది సార్, ఇది కౌలు రైతులకు లాభం అవుతుంది, దాన్ని 500 రూపాయలు ఇవ్వడం 1,000 రూపాయలు చేసి సంతోషపడతాం, తగ్గించాల్సిన అవసరం కూడా మీరు రైతులకు సహాయం చేయాలి. అల్టిమేట్ గా మీరు అన్నది కరెక్టే ప్రకాష్ రెడ్డి గారు, ఆరుగాలం శ్రమించిన తర్వాత ఆ పంటకు గనక సరైన ధర వస్తే మీరు అన్నట్టుగా అది సాగు చేసింది రైత కౌలు రైతు ఎవరన్నా కానీ, ఈవెన్ వ్యవసాయ కార్మికుడు చేసినా ఎవరు చేసినా కూడా దానికి బలం వస్తుంది, బట్ అది కాదు కదా పెట్టుబడి.